అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం ఈ వీడియో చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకండి వీడియో చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి స్టేటస్లో పెట్టండి దానివల్ల మరొకరికి మనం చెయ్యందిచ్చే అవకాశం మనకి దొరుకుతుంది మనకి ఏలూరు జిల్లా నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది అతని పేరు తానేటి వీర్రాజు గట్టుగూడెం నుంచి అతనికి నడవలేకపోతున్నాడు అనేసి రిక్వెస్ట్ వచ్చింది అతను ట్రాక్టర్ మీద పనిచేస్తాడంట ట్రాక్టర్ మీద వెళ్ళొస్తా అంటే యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంటే కాళ్ళు దెబ్బ తగిలేటప్పటికి కాళ్ళకి ఆపరేషన్ చేశారు అప్పటి నుంచి అతను నడవలేని స్థితికి వచ్చాడు అందుకు దానితో అతనికి నడవలేకపోతే ఇంకా జీవనాధారం ఉండదు అందుకు ఆ ఊర్లో వాళ్ళు మనకి రిక్వెస్ట్ పంపించారు నిన్న శ్రీనుతో పంపించడం జరిగింది వాళ్లతో కూడా మాట్లాడాను వాళ్ళ ఇల్లు అన్నీ చూశా నేను వాళ్ళ భార్య కూడా చాలా బాధపడుతూ జరిగిందంతా చెప్పింది ఈ బండి ఉండటం వల్ల ఏదో ఒక చిన్న పనైనా చేసుకుని బ్రతుకుతాము అనేసి వాళ్ళు చెప్పారు బండితో పనేం చేసుకుంటారని కాదు ఆ బండితో బయటికి వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది ఇప్పటిదాకా ఇంట్లో మంచం మీదే ఉన్నాడతను అతన్ని లేపటానికి కూడా చాలా కష్టంగా ఉంది అలా లేపి కూర్చో బండితో లేపి కూర్చోబెట్టి బండిలో కూర్చోబెడితే బండితో అతను బయటికెళ్ళి ఏదైనా చేయగ చేసుకోగలుగుతాడు పల్లీలు అమ్ముకోవచ్చు ఇంకేదైనా అమ్ముకోవచ్చు బండి మీద పెట్టుకెళ్ళి అలా బ్రతికే అవకాశం ఉంది అతని భార్య కూడా ఏడుస్తూ చెప్పింది మనం ఈరోజు ఒకళ్ళకి ఉపయోగపడగలిగాము నా ఉద్దేశ్యం మీ అందరి ఉద్దేశ్యం కూడా అదే దీనికి ఎవరి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా నేను ఒక్క రూపాయి కాదు పైసా కూడా డొనేషన్ తీసుకోలేదు ఆన్లైన్ శారీస్ బిజినెస్ మీద వచ్చిన రూపాయి రూపాయి పోగు చేసి నేను ఇలా చేస్తున్నాను పిల్లలందరూ బయటికి వెళ్లకుండా నాకే ఆర్డర్స్ ఇస్తూ నాకు సపోర్ట్గా ఉన్నారు అందుకు ఈ పని చేయగలుగుతున్నాను అందరికీ పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను శ్రీను కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇక ముందు కూడా మీ అందరి సపోర్టు శ్రీను సపోర్టు నాకు ఉంటుంది భగవంతుడు కూడా మనకి తోడుగా ఉన్నాడు అందుకు ఎక్కడ నడవలేని వాళ్ళు అమ్మ రాధమ్మ నడవలేకపోతున్నాను అంటే వాళ్ళ పక్కన మనందరమూ ఉంటాము ఉంటాను థ్యాంక్ యూ